తాజా 30. వైసీపీ అధినేత జగన్ కు ఒకప్పుడు సినిమా హీరోల్లో బాలకృష్ణ అంటే చాలా అభిమానం ఉండేదని చెప్తారు. ఆయన సినిమాలను మొదటి రోజే చూసేవారని కూడా అంటారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం బాలకృష్ణ తన ప్రత్యర్థి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అందువల్ల జగన్ బాలకృష్ణను కూడా ప్రత్యర్థిగానే చూస్తున్నారు. హిందూపురంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాలకృష్ణపై విరుచుకుపడుతున్నారు. గత వేసవిలో ఈ పట్టణంలో నీటి సమస్య చాలా తీవ్రమైంది. ఆ సందర్భంగా బాలకృష్ణ పేరును వైసీపీ వాళ్ళు దున్నపోతుపై రాసి పట్టణంలో రచ్చ రచ్చ చేశారు. అప్పట్లో ఈ వార్తలు పెద్ద సంచలనాన్ని కలిగించాయి. కానీ ఆ టైంలో బాలకృష్ణ ఏమో సినిమా షూటింగ్లో ఉన్నారు. ఇప్పుడు తీరుబాటుగా హిందూపురానికి వచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలోని గ్రూపు రాజకీయాల పట్ల తాను ఆవేదన చెందినట్లు వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదని చెప్పారు. ఆవేదన అనే మాట తన రక్తంలోనే లేదన్నారు. అంతేకాదు, ప్రత్యర్థి పార్టీ ఎంత రచ్చ చేసినా తాను హిందూపురాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బల్ల గుద్ది మరీ చెప్పారు. గుడివాడకో మైలవరానికో వెళ్లే ప్రశ్నే లేదన్నారు. పరోక్షంగా బాలకృష్ణ వైసీపీకి సవాల్ విసిరారు. చేతనైతే ఓడించుకోండి అని చెప్పకనే చెప్పారు. హిందూపురం పట్టణానికి వచ్చే 5 నెలల్లో హంద్రీనివా కాలువ నుంచి నీళ్లు తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.